Hey, come on, dance, bro. Yamma, yamma, beats, bro. Zindagi ne joku box, bro. Kalula nipula matta matta toni, kalude gachala ganta mogu toni, pagala pagala segaragilenu mude. చూశారు కదా, రెండు కలర్స్లో రెండు లిరిక్స్తో రెండు డెమోలు చాలా చాలా బాగుంటాయి. మీరు కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇన్డెప్త్ అంటే డీటెయిల్డ్గా చెప్తాను, వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేసి చూడండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు వీడియోని పూర్తిగా చూస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నేను వాడిన ఫైల్స్ అన్నీ, లిరిక్స్, పార్టికల్స్ అన్ని, బోర్డర్స్, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, వీడియోని అయితే లైక్ చేసి పూర్తిగా చూడండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇదే కైన్మాస్టర్ వాడుతున్నాను, కావాలంటే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ సెట్టింగ్స్ అని వీడియో పెట్టాను, ఆ వీడియోని చూడండి, మీ కైన్మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, కైన్మాస్టర్ కొత్త వెర్షన్ వచ్చింది, టెస్టింగ్ చేస్తున్నాను. కంప్లీట్ అయిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మన ఛానల్లో కూడా పెడతాను. మీకు నోటిఫికేషన్ రావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఉండండి, మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాను. సెకండ్ వన్ వచ్చేసి కొత్తగా మనకి వాట్సాప్లో గ్రూప్ ఫీచర్ వచ్చింది, అందులో మహిటెక్ అనే గ్రూప్ వచ్చింది. ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కొత్త కొత్త అప్డేట్స్. మీకు ఎవరికైనా వాట్సాప్ ఉంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డీఫాల్ట్ డ్యూరేషన్ ఒక 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ రెండు బ్యాక్గ్రౌండ్స్ని ఇక్కడికి తీసుకోండి, 1 and 2. ఓకే, ఇవి రెండు ఇచ్చాను. కలర్ కరెక్షన్ కూడా చెప్తాను మీకు ఇవి రెండింటికి. సో ఫస్ట్ ఇది క్లిక్ చేసి ఫిల్టర్లో వివిడ్లో V05. ఓకే, మళ్ళీ ఇది క్లిక్ చేశాను ఫిల్టర్లో వివిడ్లో V05. ఈ రెండు బ్యాక్గ్రౌండ్స్లో మీకు ఏది నచ్చితే అది ఉంచుకోండి. నాకు రైట్ ఇది, ఇప్పుడు ఇది ఉంచుదాం, ఇది డిలీట్ చేద్దాం. దీన్ని క్లిక్ చేశాను, అడ్జస్ట్లోకి వచ్చాను, లాస్ట్కి వెళ్ళాను. ఇక్కడ హ్యూ అని ఉంది, నాకు నచ్చిన కలర్ యాడ్ చేసుకుంటాను చూడండి ఇక్కడ స్క్రీన్ మీద. ఇలా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు అంటే ఒక 30 సెకండ్స్ అట్లా పెట్టండి, తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి, లేయరు టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ని షార్ట్గా అయినా రాయండి, ఫుల్గా అయినా రండి, నో ప్రాబ్లం. కొంచెం పెద్దగా చేయండి, ఇలా పెద్దగా చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు షాడో అని ఉంటుంది, ఆన్ చేయండి. సో బ్యాక్ వచ్చేయండి, ఇది చివర పట్టుకొని ఈ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసి పైన ఫాంట్ క్లిక్ చేస్తే టాప్లో స్టోర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో డిస్ప్లే అనే ఒక కేటగిరీ ఉంటుంది, ఎక్కడుందో చూసుకోండి డిస్ప్లే. ఓకే, ఇందులో కిందకి వెళ్ళండి, టెనాడా ఒకటి బాగుంటుంది, తర్వాత మీకు చూపిస్తాను అలాంటిది నా సోలిడ్, ఇది ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కిందకి వెళ్తే మీకు చూపిస్తాను ఫాస్టర్ వన్, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని పడుతుంది. బ్యాక్ వచ్చేస్తే, బ్యాక్ వస్తే ఈ ఫాంట్స్లో డిస్ప్లే అనే ఒక కేటగిరీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో ఈ ఫాస్టర్ వన్ అని ఉంది కదా రెగ్యులర్, ఇది తీసుకొని పైన రైట్ మార్క్ ఇలా వస్తుంది చూడండి, ఇది నేమ్ ఇందాక మీరు చూసింది. మిడిల్లోకి పెట్టారు, ఫస్ట్కి రండి కొంచెం, తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. లేయరు టెక్స్ట్, ఇక్కడ మీరేం చేస్తారంటే ఇన్స్టా ఐడి అని రాయండి, రాసి స్పేస్ ఇచ్చి రెండు డాట్లు పెట్టి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాయండి. నేనైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి రాస్తున్నాను, పగిడి మహీంద్ర అని రాసి ఓకే చేశాను. ఇలా రొటేషన్ ఇచ్చాను. ఓకే, ఇదే ఫాంట్ కావాలంటే ఉంచుకోండి, లేకపోతే మార్చుకోండి, ఇదే ఫాంట్ మీ ఇష్టం. అది కలర్లో మీకు నచ్చిన కలర్ తీసుకోండి, కలర్ కరప్షన్ కాబట్టి కలర్ అనేది మీ ఇష్టం. కిందకి వెళ్ళండి, షాడో ఆన్ చేయండి, షాడో. ఓకే, బ్యాక్ వచ్చేయండి, అది అలా ఉంటుంది. ఓకే రైట్, ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయర్ మీడియం, ఫోటో ఎవరిది పెట్టాలనుకుంటున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, ఫోటో ఎంత బాగుంటే మనకి అంత నీట్గా ఉంటుంది చూడటానికి. ఒక పిక్ని తీసుకున్నాను, కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది పర్ఫెక్ట్గా. ఇంటర్నెట్ ఆన్ చేయండి, చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేయండి, ఇలా పైకి జరపండి, ఇలా పెట్టుకోండి. రైట్ పెట్టేసి చివర పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. దీనికి కీ యానిమేషన్ పెట్టాలి, లాస్ట్లో పెడదాం ఇప్పుడు వద్దు అసలు. అండ్ లేయరు అండ్ మీడియా, నేను మీకు ఒక బ్లాక్ షాడో ఇచ్చాను, ఇమేజెస్ 19 అని ఒక బ్లాక్ ఇమేజ్ ఇచ్చాను, ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి, క్రాపింగ్ అని ఉంటుంది చూడండి, ఆన్ చేయండి. ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి క్రాపింగ్లో, ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చాక ఇది క్లిక్ చేసి కొంచెం రొటేషన్ ఇవ్వండి, చివర పట్టుకొని పెద్దగా చేయండి, ఈ షర్ట్ మీదకి పెట్టండి. ఓకే, చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్ క్రండ్. లేయరు మీడియా, నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, సారీ నేను మీకు ఒక లిరికల్ వీడియో ఇచ్చాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో రెండు లిరిక్స్, రెండు కూడా బాయ్స్ యాటిట్యూడ్కి సంబంధించినవే. అవి రెండింటిలో మీకు ఏదైతే నచ్చినామో ఆ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకోండి ఇక్కడికి. ఓకే, ఇలా తీసుకోండి మీ ఇష్టం.
ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి, బ్లిండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది ఆన్ చేయండి. ఇలా రొటేషన్ ఇవ్వండి, కొంచెం పెద్దగా చేయండి, ఈ బ్లాక్ స్క్రీన్ మీదకి పెట్టండి, ఓకే షర్ట్ మీదకి పెట్టండి. లిరిక్స్ని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, అడ్జస్ట్లో సాచురేషన్ పూర్తిగా పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం పెంచుకోండి ఇన్ డెప్త్ కోసం. అండ్ ఈ లిరికల్ చివరికి వెళ్ళండి, టాప్లో ఉన్న ఇమేజ్ని క్లిక్ చేయండి, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే ఫస్ట్కి రండి, లేయరు మీడియా. నేను మీకు ఒక హాట్ పార్టికల్స్ పార్టికల్స్ వీడియోని ఇచ్చాను, లైట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా రొటేషన్ ఇవ్వండి, ఇలా పైకి పెట్టండి, ఇక్కడికి చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. సో మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది ఆన్ చేయండి. ఓకే మిక్సర్లో ఆడియో తీసేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. సో నార్మల్ వీడియో అయితే ఇది, ఓకే ఇలా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. ఫస్ట్కి రండి, ఇప్పుడు లిరిక్స్ కట్ చేసాం కదా, ఫస్ట్కి వచ్చి మీ ఫోటో ఎక్కడుందో చూసుకోండి. జూమ్ చేసి చూసుకున్న తర్వాత ఇంకొంచెం జూమ్ చేద్దాం, రైట్ కరెక్ట్గా జూమ్ చేసుకొని ఫోటోని క్లిక్ చేసి ఈ ఫోటోని తీసుకెళ్ళి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒక పక్కకు పెట్టుకోండి. ఇలా ఇలా పెట్టి ఇక్కడ కీ సింబల్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే కీ యాక్టివేట్ అవుతుంది. కరెక్ట్గా ఒక్క సెకండ్కి రండి, ఒకే ఒక్క సెకండ్, వన్ సెకండ్కి రండి. వన్ సెకండ్కి వచ్చి ఈ ఫోటోని తీసుకొచ్చి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టండి. ఇలా పెట్టి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఇలా వస్తుంది, చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు ఇదే ఫోటోని క్లిక్ చేసి ఫిల్టర్లో వివిడ్లో P05 రైట్, ఈ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి, అడ్జస్ట్లోకి రండి. ఇప్పుడు కలర్ కరప్షన్ చేసుకోండి, ఇక్కడ మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, కలర్ ఆప్షన్ మీ ఇష్టం. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ వన్ వచ్చేసి కిందకి వెళ్ళండి, ఈ టెక్స్ట్ ఉంది కదా ఎల్లో కలర్, దీన్ని పూర్తిగా కావాలంటే వైట్ కలర్ పెట్టండి. వైట్ కలర్ ఎడిట్ టెక్స్ట్లో ఇక్కడ తప్పు రాశానని చెప్తుంది, ఎస్ పగిడి దగ్గర PA రాకుండా 0 వచ్చింది, ఎస్ పగిడి రైట్. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు క్రియేట్ చేయటం కంప్లీట్ అయింది, ఒకసారి ఫుల్ స్క్రీన్లో పెట్టి ప్లే చేసుకొని చూడండి. మీరు స్టార్టింగ్లో చూసిన ఇదే కానీ బ్యాక్గ్రౌండ్లు మారుతాయి, ఒకటే గుర్తుంచుకోండి. దీనికి బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ కలర్ అనేది మీ ఇష్టం అండి, ముందే చెప్తున్నాను. ఇక్కడ మీ ఫేవరెట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో పర్టికులర్ నేను చెప్పాల్సిన పని లేదు, మీరు ఏ కలర్ పెట్టుకోవాలనిపిస్తే ఆ కలర్ సెట్ చేసుకోండి. ఓకే డైనమిక్గా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. ఇలా ఓకే మీకు నచ్చిన కలర్ పెట్టుకున్నారు, క్రియేట్ చేయటం అయిపోయింది. స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.